హాయ్ వ్యూవర్స్, హౌ ఆర్ యూ ఆల్? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఇప్పుడు మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో నేను వచ్చేసాను. ఇప్పుడు నేను చేయబోయేది ఫిష్ ఫ్రై. సో ఈ ఫిష్ ఫ్రైని ఎలా చేసుకోవాలి, దాని ప్రొసీజర్ ఏంటి అంతా మనం ఇప్పుడు చూసేద్దాం. చేప ముక్కలు, కారం, వెల్లుల్లి, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, సాల్ట్ మరియు ఆయిల్. మసాలా ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. కారం, ఉప్పు టేస్ట్కి తగిన ఉప్పు, కార్న్ఫ్లోర్ 3 స్పూన్స్, మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా 1 టీ స్పూన్, అలాగే ఆయిల్ 5 స్పూన్స్ వేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రొప్పలు తీసుకొని వాటిని కూడా బాగా దంచాలి. దంచి దీన్ని కూడా మసాలాలో కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 by 1 ఫిష్ పీస్ని మనం మసాలా దాంట్లో ప్లేట్లో వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మసాలా అంతా కూడా పీసెస్కి 2 సైడ్స్ బాగా అయ్యేలాగా కలిపి పట్టించాలి. మొత్తం అంటుకునేలాగా మనం స్ప్రెడ్ చేయాలి. మొత్తం ఫిష్ పీస్ అంతా కూడా 2 సైడ్స్ బాగా అంటుకునేలాగా మనం స్ప్రెడ్ చేయాలి. ఒక 1 to 1.5 hours మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత ఒక బ్యాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి అది వేగిన తర్వాత ఫిష్ పీసెస్ దాంట్లో వేసుకోవాలి. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత దాన్ని తిరగేసుకోవాలి. తిరిగేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, కింద అంటుకుపోతుంది. అలా అంటనివ్వకుండా స్లోగా తీసుకొని మనం జాగ్రత్తగా అటు ఇటు కూడా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నైఫ్ కానీ తీసుకొని జస్ట్ ఇలా కూర్చున్నట్టు తెలుస్తుంది ఉడికినట్టు. సో ఇదండి ఫిష్ ఫ్రై చేసుకునే విధానం. మీకు నచ్చితే కనుక కామెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా చేయండి.